అవసరానికి ఒరే లంచ్ కొడుకు మూసుకోబే, నా కోపం తెందే కోపం తప్పియకండి. వాడు హీరో మహేష్ గారు ఇస్తారని ఏమనుకోం సినిమా వచ్చింది కదా, కారం కారం అంట గుడ్ పెట్టుకోండి. వాడు ఎంత గొడ్డుకారం దొంగ నా కొడుకోనికి, ఎందుకు వాడు ఎంత హీరో అయితే వాడు ఎంత ఉన్నాడు, వాళ్ళు ఏమో నాకే పెట్టాడా నాకున్నారా అవుతున్నావా పంచి ఎలాగుంటే తెలుసా, అది లైవ్ అయిపోద్ది. ఈ బంగారం వినమ్మా, ఏ కొడుకో ఒకటి నీ బిడ్డనంటావు మళ్ళా అమ్మా. ఇదే బంగారాన్ని అంతకనే బంగారం కావాలా బేబీ, అంతే అమ్మతో కామెడీ వద్దు, అమ్మతో కామెడీ వద్దు, అమ్మనే కదా బిడ్డకు పెట్టాలా మరి. ఓయ్ అమ్మ ఫేస్ టు ఫేస్ నువ్వు పెళ్లి చేసుకో బెత్త కొట్టావా కొట్టనే మరి అమ్మా. అయ్యా ఇందాక నేను మంచిగా లేను గిట్లా మేకప్ వేసుకున్నావు అని అన్నావు కదా నన్ను, నువ్వు పెట్టలేసావు చెప్తా నేను ఇలా అందంగా రెడీ అవుతా. నేను కూడా నాగార్జున సిమెంట్ తెచ్చుకోవాలి. ఎప్పుడు నా కుల మీద కళ్ళు రాకలు చూడు బాబయ్యో. ఏంట్రా ఆ చూపిండ్రా, మిమ్మల్ని కాదు ఏరా కేపనా కొడుక. ఏయ్ దొంగ నా కొడుక, ఎందుకు రా నా కొడుక, నా బ్యాగ్తో నీకెందే, నా కూడా చూపెట్టావా, ఇదిగో బ్యాగ్ టూర్. ఏ ఆగమే సంస్కారం నేర్చుకో నా కొడుకు రాలా. అందుకే లోకల్ నిన్న చంద్రబాబు నాయుడు సీఎం గారు ఫోన్ చేశారా నీకా, నాకనే నేను చీపా. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ, నేను మీ సౌమ్య. నాకంటే కొడుకున్నాడు, కొడుకు పెళ్ళే పెళ్లి రాలిపోయినాడు, చూసుకోవద్దాను తల్లి కాదున్నా, 100 కోట్లు ఇస్తా అంటే ఇస్తాను, పంపిస్తే బాగుంటున్నా, నీ డైరెక్ట్ కలవాలి, నేనే డైరెక్ట్ నీతో మాట్లాడాల. దేనితో చెప్పుకొని కొడుకోలు సంపాదం కాదు, పబ్లిక్ అంటే రూట్లో మంచిగా ఉన్నారా, నీ గురించి అంత బయట చెప్పం. ఒరే ఎర నా కొడుకు ఆంటీ అంటే అరటాకి అంత నువ్వే అనవరా, ఒరే రే నీ దామలు అంత నువ్వే అనవరా. లేదు ఏమన్నా ఏమన్నా హీరో వెంకటేశనా, హీరో వెంకటేశనా నువ్వు అంటే నాకు ప్లాన్ అయినా ఇండస్ట్రీలో సినిమా హీరో మంచి ఎత్తున్నావు, మంచి కుటుంబం అనేది మంచి కుటుంబం, పెద్ద బాబుకు పెళ్ళి చేసావు, 2 పాబుకులకు సంబంధం చేసావు. ఏనన్నా ఈ చెల్లమ్మ నన్నందండి 5 మంత్ అవుతుంది, ఎందుకంటే ఇంట్లో ఒంటరి పెట్టలేను, ఆ ప్రభుకి ఎరక నాకు ఎరక, ఏదో పాప పని చేయను తప్పని చేయను, ఎంత బాగా బేబీ పైకి ఎంత హ్యాపీ ఉన్నాను లోపల అంత దుఃఖం ఉందిరా. సరే అమ్మ బైబిల్ చదివినా ఎప్పుడన్నా, ఎప్పుడన్నా నేను బాగా మరి ఎప్పుడు చదివినావు, పొద్దున్నే లేచినా వాక్యం ఏం చదివినావు, ఇవాళ నా సేవకుడైన ఇస్రాయలు ఏర్పరచుకున్న యాకోబు సంతానమా, బుద్ధి అందులో నుండి పట్టుకుని దించుకున్న వాళ్ళ, నువ్వు నా దాసవాడిని నేను ఉపయోగింపక ఏర్పరచుకోండి, నీకు నేను తోడై ఉన్నాను, దేవుడై ఉన్నాను, దేవుడ దిగులు పడుకుని నేను బలపడు బలపడు, నీకు సాయం చేసేవాడు నేను, నీతి అని నా దర్శనార్థం, నిన్ను ఆదుకున్నాను, నీకు సాయం చేస్తున్నాను, ఏ హోసెల్ వేస్తున్నాను. మీరు ఏమని అనుకోండి బేబీ, ఇంత పెద్ద హైవేలో ఒంటరిగా ఉన్నానంటే ఆ ప్రభు ఎంచుకొని పెట్టుకున్నాడు. ఏమన్నా ప్రతి పిల్లలు నా పిల్లలే, ప్రతి నా కొడుకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చెడిపోతున్నా కానీ ఏ నా కొడుకు చదవట్లేదు. ఒక టీచర్ని ఏ సబ్జెక్ట్ చెప్తారమ్మా, కర్నూలులో 10వ క్లాస్ ఉన్నప్పుడు చదివిస్తాను తెలుగురా, తెలుగు తెలుగు చెప్తారా, తెలుగులో ఒక పద్యం చెప్పరామ్మా, పద్యం చచ్చిపోతుంది బతికిలేపకే డమ్మొస్తున్నా నానా బేబీ బేబీ. ప్రతి నా కొడుకు తెలంగాణకు వచ్చి తెలంగాణకు వచ్చి ప్రతి ఒక్కరు బతకాల, ఆ ప్రభు నాకు ఇంత చూపించాడు అలానే చెప్తుంది, ఏం ప్రభు ఇంత పెద్ద భారం పెట్టగలండి నాకు అంటే, నాకు ఇష్టమైన బిడ్డ కాబట్టి పెట్టానమ్మా, నీకు తప్ప నేను ఎవరు కనపడను కదా, నాకు ఎప్పుడొచ్చి కూడా చూపించాను కదా అన్నాడు. ప్రతి నా కొడుకు ఇక్కడికి వచ్చి చెడిపోతున్న స్మోకింగ్లంట, వయసు రాకుండా స్మోకింగ్లంట, డిక్కింగ్ అంత చేస్తున్నదే సమాజం ఏం చేస్తుంది, సీఎం గారు ఏం చేస్తున్నట రాబోయే కాలకి కాబోయే హీరోలు, లవ్లంట పెళ్ళి కాకుండానే గడువులు వస్తాయి, ఏం పోయే కాలం వచ్చిందా. అరే కొడుక ఒరే బేబీ, ఉన్న విషయం ఉన్నది చెప్పాను నాన్న, ప్రభు నాకు
పడుకున్నప్పుడు నా కళ్ళకి వచ్చి నాతో కూర్చొని మాట్లాడు. ఏ ఫుడ్ ఎక్కువ తింటారమ్మా మీరు? చెప్పింది నేను నా చేతిలో వంట ఎక్సలెంట్ మంచి చూసుకున్నాను. ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చాను, మా పిల్లలు ఉండి చూసారు కదా, గ్యాస్ అయిపోయింది, ఇంట్లో ఉండలేదు, బయటకు వచ్చి తింటుంటే ఒరే అర్థమైన క్వశ్చన్ సరిగ్గా ముడ్డ మీద అంత అర్థమైన క్వశ్చన్ తదు బేబీ అరే సను ఒరే బేబీ, ఇంత పెద్ద ఏవాళ్ళు ఎందు పెట్టారా ప్రభాని మొరపెట్టుకుంటే? ప్రభు ఒక మాట అన్నాడు, పొద్దునకి ఫోన్లోకి వచ్చి మాట్లాడుతున్నా ఏందమ్మా అన్నాను. అబద్ధం కాదు, ఈరోజు నీకు రాత్రికి వచ్చి పీకిపిస్తారు కొడుక. అరే బేబీ, దేవుడు ఫోన్లోకి వచ్చి మాట్లాడాలంటే ఎంత గొప్ప హ్యాపీ. నిజమే, చిన్న పని కాదు యేసుప్రభు మాట్లాడాలి ఫోన్లలో అంటే. నాకు తనకి ఇష్టమైన బిడ్డ కాబట్టి నా తప్ప ఎవరు కనపడలేదు, ఎవరికి రావాలి. నాతో మాట్లాడిస్తావా ఒక్కసారి? నాకు కూడా యేసుప్రభు అంటే ఇష్టం. యేసుప్రభు అంటే ఇష్టం. రోజు మాట్లాడతారమ్మా? వస్తుంటారా? ఆయన ఆయన బిజీగా అనుకుంటే పైన ఆకాశం ఉంటాడు కదా, లోకరక్షకుడు ఆయన, ప్రేమేడు, పుట్టించిన ఆయనే, తీసుకెళ్ళేది కూడా ఆయనే. ఆ కాలం కూడా వస్తుంది, ఎన్న కాలం పాపం విపరీతమైపోయింది, ఎన్ని కోట్ల రే పొందినా కూడా మూసుకుని చెప్పను, చెప్పకూడదు. భయంకరమైన ప్రభు రమ్మని పిలిచిండ అమ్మ, ప్రభు నా దగ్గరికి రండి నేను రక్షణ ఇస్తాను అంటాడు కదా. నా దగ్గర రండి కాదురా, నేను కూడా ఎందుస్తుంది శివుని బిడ్డని కల్లారా ప్రభుతో మాట్లాడుతుంటే. శివుని బిడ్డ అయ్యుండి మరి యేసుప్రభుతో నేను మాట్లాడుతున్నా అని చెప్పానా? దేవుడి కల్లారా ప్రభు నానా హీరో కృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన హీరో కృష్ణ మహేష్ వాళ్ళ నాన్న ఆయన ఉన్నప్పుడు మహేష్ గారు ఫోన్ చేశాడు అపోలో హాస్పిటల్ వేసినప్పుడు. అక్క జొత్తక్కని వండే నా ప్రాణం అక్క, అవసరానికి ఒరే లంచ్ కొడుక మూసుకోబే. రే నాన్న బేబీ నా కోపం తింటే ఎక్కువ కోపం తప్పియకండి. మహేష్ గారు ఫోన్ చేస్తే అక్క అయితే నాన్న హాస్పిటల్లో ఉన్న కానీ ఆయన ఎవరో హీరో కృష్ణ గారు చాలా మంచి చిత్రం పంచుకుంటే రూమ్ ఉన్నప్పుడు ఫోన్ చేసి అమ్మా ప్రేచమ్మా నా ప్రాణం బాలేదమ్మా హాస్పిటల్లో ఉన్నమ్మా అన్నాడు కృష్ణ గారు. నేను అన్న నా వంతులని పేరు పెట్టానన్నా, నేను ఈ చిత్తం అయితేనే అన్న బాగైందిరా, మున్నెలు ఉపాసంతో ఉండి ప్రేర్ చేశాను, ప్రేర్ చేస్తేనే బాగైంది. బాగైనప్పుడు ఆయన ఫోన్ చేశాడు. ఎవరు కేసుప్రభుకి ఫోన్ చేయించారు? కాదు కృష్ణ గారు ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడాడు. అమ్మా జ్యోతిమా నా ప్రాణం బాగేదమ్మా, నాకు దేవత కాదమ్మా, నా బిడ్డమ్మా, నీకు ఎన్ని డబ్బులు కావాలమ్మా అన్నాడు. నాన్న మీరు పెద్దవాళ్ళు మీకు నాకు ఎంత నాలుగు కోట్లు ఇస్తానమ్మా అన్నాడు. చెప్పాను నాలుగు కోట్లు ఇస్తానమ్మా అన్నాడు. నాలుగు కోట్లు ఇస్తానమ్మా అన్నాడు. నాలుగు కోట్లు కాదన్నా, ఐదు కోట్లు ఇస్తే బాగుంటానన్నా ఊరికి వెళ్ళిపోతాను అంటే సరేమ్మా నువ్వు అడిగా కదా, నా ప్రాణం కాపాడమ్మా, నువ్వు నా బిడ్డవమ్మా అన్నా ఇస్తానన్నాడు. ఆయన ఇస్తానన్నా రెండు రోజులకైనా కాలం చేశారా? చెప్పానా వాడు హీరో మహేష్ గారు ఇస్తానని వాడు దొంగ నా కొడుకురా. ఏమనుకున్నారు సినిమా వచ్చింది కదా, వాడు మెత్త గొడ్డు కారం దొంగ నా కొడుకు వాడికి పైకి హీరో ఎందుకురా నామాలు అక్క ఇస్తానక్క నువ్వు బాగున్నావు పంచుకోకలు ఆవోయినంటే నువ్వు నాకు ఏమైనా పెట్టావా? ఎప్పుడు అన్నాడు అన్నారా? మరి మీ ఫ్యాన్స్ ఊపుకుంటారా అట్లా అంటే? నా ఫ్యాన్స్ ఉన్నాను కదా, వాడు ఎంత హీరో అయితేనా, వాడు ఎంత ఉన్నాడు, వాళ్ళు ఏమో నాకే పెట్టారా అనుకున్నారా? పాప వయసుకొచ్చింది తారా, మంచి చేస్తుంది, మంచి క్యారెక్టర్ చేస్తుంది, కానీ ఒక అంత షాకింగ్ అక్కరే ఏనా. నేను ఒక మాట అన్నా, ఒరే ఏమన్నా పెట్టారా బక్క నా కొడుకు అంటే, లేదు అక్క నువ్వు పాము పందుకోక లావైనా పందుకోక లావైనా పుట్టకండి చిన్నకండి ఇట్టున్నాను ఇంకా 50 కిలోలు తగ్గనరా. ఈ బంగారు వినమ్మా, ఎందుకే కావాలా నాకు లేవుగా. ఏ కొనుకో ఒకటి నీ బిడ్డనంటావు మళ్ళీ అమ్మా, అది మామూలు వేనే ముట్టివేనా? నీ బంగారా నీకు అంతకంటే బంగారం కావాలా? అంతే. ఎన్ని కేజీల బంగారం? ఎన్ని కేజీల వెయ్యి కొన్న బంగారం చాలా
500 ఉందామే బంగారం చాలు. ఏయ్ బేబీ అంతే, అమ్మతో కామెడీ వద్దు. ఎంత సంపాదించిన పోయి చెప్పడం ఏమొస్తుంది? అమ్మతో కామెడీ వద్దు, అమ్మనే కదా బిడ్డకు పెట్టాలి మరి. అందుకే నేను అడిగిన నేను బంగారం ఏమని. నువ్వు పెళ్లి చేసుకో, పెడతా వస్తా నా పెళ్లికి. కప్పు సార్, ఆడపిల్ల కంటే చాలా ఇష్టం. నా వంతులు నా ఇష్టం ఉన్న కాడికి చీర పెడతా. మొన్న ఒక పాపది కలి పాప లవ్ మ్యారేజ్ చేసుకుంది. నీకు నచ్చవు కదా లవ్ మ్యారేజ్లు అవి ఇవి. సరే నేను వస్తా అమ్మ మీ ఇంటికి, నాకు పెడతావు కదా. పోతే ఎప్పుడు వచ్చేప్పుడు వండి పెట్టే బాధ్యత నాది. అదే అంటున్నా మనకి అక్కడే. మళ్ళీ వస్తున్నావా? వస్తున్నా. నేను రూమ్ లేకి మారడానికి వద్దురా, రూమ్ లేకి మారాలా. అమ్మ టీ తాగుతావా కాఫీ తాగుతావా చెప్పు. నువ్వు చెప్పురా. టీ తాగుతావా? ఎట్లా చేస్తారు టీ చెప్దాం. ఇక్కడ పెట్టాలమ్మా ఇప్పుడు టీ. మరి వాళ్ళు బయట నుంచి తేవాలంటే మాకు నీళ్ళు, పాలు, షుగరు, షుగరు కారం, కారమా కారం వినబడతలేదమ్మా చెప్పు. వాళ్ళు టీ పెడతారు, అబ్బాయిలు ఉన్నారు కదా, అబ్బాయిలకు రాదు కదా. నీళ్ళు, పాలు మళ్ళీ గీసినాక షుగర్. చెప్పు చెప్పమ్మా ఎవరు పాలు సార్ చెప్పమ్మా. చెప్పు చెప్పు. ఏంట్రా మిమ్మల్ని కాదు ఏరా క్యాప్న కొరక. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అమ్మ మేకప్ ఎట్లేస్తావు చెప్పు. కొడతావా? కొట్టనే. నువ్వు అడిగే పద్ధతి కాదు. ఇందాక నేను మంచిగా లేను గిట్లా మేకప్ వేసుకున్నావు అని అన్నావు కదా నన్ను. నువ్వు ఎట్లేసావు చెప్తే నేను ఇలా అందంగా రెడీ అవుతా నేను కూడా. వద్దా చెప్పమ్మ, నువ్వు చెప్పు. మీరు అర్థమైన క్వశ్చన్స్ అడితే అర్థమైన. లిప్స్టిక్ బాగానే ఉంది, పాండ్స్ వాడతావా లేదా బ్యూటీకి కారణం ఏంది? సిమెంట్ వాడతావా? ఏం వాడతావు చెప్పు. కాదమ్మా ఇప్పుడు నేను రాగానే ఏమన్నా నన్ను అట్లా పెట్టుకున్నావు బాగాలేదన్ను. నువ్వు మంచిగా వేసుకుంటే మంచిగా వచ్చినావు కదా, నాకంటే అందంగా కనబడుతున్నావు. ఎప్పుడు నాకు మీద కళ్ళు ఆడవాళ్ళ మీద కళ్ళు ఉంటుంది కదా. ఒరే ఒరే పుట్టింది రాయలసీమ వంశం పుట్టింది రాయ్ దాని అయ్యా మరి లైనింగ్ ఇస్తుందా? చాయ్ చెప్పినా తను చాయ్ చాయ్. అరే కన్నా ఇగో వాటర్ పోసి చెక్ చాక్పత్త చక్కెర వేసి పెట్టమన్నారు. కారం కారం అంటారు గుడ్డ పెట్టుకోవాలి. ఒరే అర్థం నుంచి కొంచెం కొంచెం అమ్మా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొట్టు ఉన్నారా అమ్మ? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 6 పథకాలు పెట్టిండు కదా, అప్లై చేసినావా? చేయలేదా పథకాలు? ఎందుకు 14 ఇచ్చినా నా బిజీ నాకు నేను పొద్దున్న ఇచ్చిన అంటే బయటకు వస్తా సార్. మరి నీకు వద్దా పింఛన్లు అవి? పింఛన్ కావాలా అన్నీ కావాలా? ఆ చూపిండ్రా నా వయసు ఎంత? 55. లైన్ వేస్తుంటావా అమ్మా? నేమా అట్లా కాదా కొడుకుని కొడుకులా చూడ అట్లా బుద్ధి మనకు నాకు నా భర్త నుంచే సీకలు కానీ. ఏయ్ దొంగ నా కొడుకు ఎందుకు నా కొడుకు నా బ్యాగ్ తో నీకెందే అమ్మా? నాకు నా కూడా చూపెట్టావా? నీ బిడ్డనే కదా నేను. అరే కొడుక ఇదిగో బ్యాగ్ టూర్. ఏయ్ ఆగమే దొంగ. ఏముంటుంది బైబిల్ ఉంటుంది, మేకప్ బాక్స్ ఉంటాయి, ఏముంటుంది అంటే మీరు ఆడ పెట్టుకోవాలా? కాదమ్మా సెలబ్రిటీలు అంటే బ్యాక్ టూర్లు హోమ్ టూర్లు చేస్తారు అంటారు కదా, మరి ఇప్పుడు సెలబ్రిటీ కదా. ఒరే రే రే ఏ తెలుగు మాట్లాడే లోకులు కాకులు అని చెప్పి పేరు వచ్చింది. అది తమత నేనే చెప్పాను, ఇంటర్వ్యూలో చెప్పాను. 5-6 మంది కూర్చొని ఆ పోదీరా 5-6 మంది కూర్చొని వేరే పల్లెటూరులో వేరే వాళ్ళని వచ్చేట్టుగా మాట్లాడరు, దాన్ని లోకులు కాకులున్నారు అంటే వేరే వాళ్ళు లేనిపోయిన మాట్లాడరు కదా, దాన్ని సంస్కారం నేర్చుకుని నా కొడుకు రావా. అందుకే లోకులు నిన్న చంద్రబాబు నాయుడు సీఎం గారు ఫోన్ చేశారా నీకా? నాకంటే నేను ఎంత చీపా? నీకు ఫోన్ అంటే సెలబ్రిటీ కదా. అవును అందుకే నిన్న సీఎం చంద్రశేఖర్ చంద్రబడిపోయిన కేసీఆర్ గారు ఫోన్ చేశారు మధ్యాహ్నం. ఏంటమ్మా తెల్లమ్మ ఎట్టునమ్మా జ్యోతమ్మా నన్ను మూసుకొని పెట్టాను, మూసుకొని పెట్టాను. ఏమన్నాడు? నేను ఓడిపోయినగా. ఏ ఏ ఏంటా గుసగుదలు బ్యాగులో చూపిస్తావా? మరి నేను వెయిట్ చేసేది అందుకే. అక్కడ పబ్లిక్ కూడా వెయిట్ చేస్తారా బ్యాగులో ఏముంది అసలు? ఎందుకు ఆ బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది? ఎన్ని బస్తాలు ఉన్నాయి అలా? దాంట్లో ఏం లేదు మేకప్ బాక్స్ ఉండదు. పైసలు ఉన్నాయి అమ్మ ఇలా ఏ రా దొంగన కూడా 50 కావాలనా? ఎత్తుకుపోతారేమో. అరే చూసుకోరా అట్లా కదమ్మా నేను చెప్పి. ఏ ఎందురా హోమ్ టూర్ బైబిల్ బైబిల్ మేకప్ బస్ ఉంటుంది మిర్రర్ ఎక్కువ చెప్పిన లోపల లోపల ఎవరు ఎక్కువ అవుతారమ్మా ఎవరు లేరు కదా. లాక్మి
యా రోజ్ పెటల్ పౌడర్ కింద రెండు ఉన్నాయి లాక్మీలు అయిపోయింది మేకప్ ఇది లిప్స్టికా ఇప్పుడు మీలాగా అందంగా నేను రెడీ కావాలి నాకన్నా చెప్పొచ్చు కదా మేకప్ ట్యూటోరియల్ ఎప్పుడు నాదా ఒరే చాయ్ చెప్పన్నా కన్నా తగ్గని ఒక మనవి అందరికి ఒక మనవి ఒరే కన్నా తిరుపతి కన్నా ఒక విజ్ఞప్తి మీరేమో ఒక బేబీ ఐ లైక్ గర్ల్స్ ప్రతి ఇంటర్వ్యూ 50,000 ఒక ఇంటర్వ్యూ ఇయ్యానిక 50,000 అవునా నేను కూడా బతకాలి కొరకు ఇంత దాకా స్పీచ్ తీసుకోవాలా ఎంత రూమ్ రెంట్ ఎంత అమ్మా ఎందుకే నువ్వు కడతావా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా నేను నీకు ఎంత ఇవ్వాలి పైసలు అరే కన్నా అమ్మ నాకు చెప్పలేవు అమ్మ నువ్వు నాకు ఉపయోగం వస్తాయి ఒకసారి లాస్ట్ పైన దయచేసి విజ్ఞ చెప్తున్నాను ఏమని అనుకోని నేను కూడా ఎందుకు స్నేహితు అని ఇంక తిరుపతి ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోండి ఫోన్ నెంబర్ రాసుకోండి కలవ టేబుల్ కుక్కర్ పని చర్చకారండి ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోండి ఏనా అందరు పోయే టైం కూడా వస్తుంది ఏనా మేబీ ఫ్యాన్ చెప్తున్నా ఈ ఎండాకాలం పాప విపరీతం అయిపోయింది విపరీతం విమనాశం ఏనా